ఒక అడవిలో తాటి చెట్టు గడ్డిపోచ పక్కపక్కనే ఉంటూ ఉండేవి. తాటి చెట్టు ఎప్పుడూ గడ్డిపోచతో, "ఓయ్ గడ్డిపోచ, నీవు ఎప్పుడూ నేలనే అంటిపెట్టుకుని ఉంటావేం? నేను చూడు ఎంత బలంగా పొడవుగా ఉన్నాను, అయినా నీకు నాకు సామీప్యమేమిటి?" అంటూ పరిహాసం చేస్తూ ఉండేది. దానికి సమాధానంగా గడ్డిపోచ, "ఓ తాటి చెట్టు, నీవే గొప్పవాడివని వెర్రవీగకు. ఎంత చెట్టుకు అంత గాలి అని పెద్దవాళ్ళు చెప్పారు కదా, నాకుండే బలం నాకుంటుందిలే" అని అనేది. ఒకసారి కొండపోతగా వర్షం కురిసింది. గడ్డిపోచ నీటిలో మునిగిపోయింది. దాన్ని చూసిన తాటి చెట్టు, "గడ్డిపోచ, నేను బలవంతుడేనని వాదించేవాడివి కదా, ఇప్పుడేమైంది నీ బలం?" అని పక్కపక్క నవ్వింది. అలా కొన్ని రోజులు గడిచాయి. గడ్డిపోచ నిలదొక్కుకుంది. మరికొంతకాలానికి ఒకనాడు ఈదురుగాలులు వీచాయి. ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఆ ఈదురుగాలుల తాకిడికి తాటి చెట్టు నేలకూలింది. అప్పుడు గడ్డిపోచ విచారవదనంతో, "అయ్యో మిత్రమా, చూశావు కదా నీ బలం ఏపాటిదో. ఒక్క ఈదురుగాలికే నేలకూలిపోయావు. నేను వర్షానికి పడిపోయినా తిరిగి యథాస్థితికి వచ్చాను. ఒక్క విషయం తెలుసుకో, కింద పడిన వారిని పైకి రమ్మని ప్రోత్సహించాలి. చేతనైతే తనకు తోచిన సహాయం సలహా ఇవ్వాలి. అంతేగాని పరిహసించకూడదు" అంటూ మందలించింది గడ్డిపోచ. "అవును మిత్రమా, నువ్వు చెప్పిందే నిజం. నన్ను క్షమించు" అంటూ తాటి చెట్టు ప్రాణాలు వదిలింది.